ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ కోవిడ్ వార్డులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో 10 మంది కరోనా బాధితులు ఆసుపత్రి నుంచి పరారయ్యారు. ఎవరికంటా పడకుండా బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో 6 ఇళ్లకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 4 బాధితులను గుర్తించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మిగిలిన వారు తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వస్తలేరు, ఏమొస్తలేరు, మరి ఎవరు చూస్తలేరు, మరి డాక్టర్స్ వస్తలేరు, ఏమొస్తలేరు. యాక్చువల్లీ మేము క్లీనింగ్ లేదు, అసలు టాయిలెట్స్ క్లీన్ లేవు, ఏం లేదు సార్. మరి ఇది ఏంటంటే బయట తిరిగే మనుషులు తీసుకొచ్చి లోపల క్వారంటైన్ పెట్టుకుని చంపడానికి ట్రై చేసినట్టున్నారు సార్. ఏమంటే మిగతా పేషెంట్లు మేము మొత్తం కింద దిగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ సార్. కొంచెం ప్లీజ్ సార్, కాంటాక్ట్ సార్. మేమందరం దిగుతున్నాం, మిగతా పేషెంట్లు అందరూ బయట వెళ్ళిపోయారు. మేమందరం బయట హాల్లోనే దిగుతున్నాం సార్. బయట వెళ్ళిపోతాం ఇప్పుడు, మరి ఎవరు చూస్తలేరు. మరి వార్డులో వైద్య సిబ్బంది లేకపోవడంతోనే కరోనా బాధితులు పరారైనట్టు రిమ్స్ డైరెక్టర్ ప్రకటించారు. ఆసుపత్రిలో సరైన వస్తువులు లేకపోవడం, ఎవరూ పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లేందుకు బాధితులు ప్రయత్నిస్తున్నారు. ఏమంటే మిగతా పేషెంట్లు మేము మొత్తం కింద దిగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ సార్. కొంచెం ప్లీజ్ సార్, కాంటాక్ట్ సార్. మేమందరం దిగుతున్నాం, మిగతా పేషెంట్లు అందరూ బయట వెళ్ళిపోయారు. మేమందరం బయట హాల్లోనే దిగుతున్నాం సార్. బయట వెళ్ళిపోతాం ఇప్పుడు, మరి ఎవరు చూస్తలేరు, మరి డాక్టర్స్ వస్తలేరు, ఏమొస్తలేరు. యాక్చువల్లీ మేము మరోవైపు రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన సౌకర్యాలు లేవని, ఖాళీగా ఉన్న పోస్టును కూడా నేతలు భర్తీ చేయనివ్వటం లేదని ఆరోపించారు. నేతల జోక్యం పెరగడంతో ఏమీ చేయలేకపోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఇక్కడ కొంచెం సిబ్బంది మనకు కొరత ఉంది. సిబ్బంది కొరతకి మనం నోటిఫికేషన్ ఇచ్చాం రిక్రూట్మెంట్ కొరకు. ఇందులో 4 డాక్టర్లు ఉన్నారు ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు రిక్రూట్మెంట్ చేయవద్దు అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు రిక్రూట్మెంట్ చేయవద్దు అంటున్నారు. ఎందుకు రిక్రూట్మెంట్ చేయవద్దు అంటున్నారు? 2008 మొదలైన మెడికల్ కాలేజీ 2008 అంటే 2013 మనం యూజీ సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది, పీజీ సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. ఇవన్నీ కాలేదు. మరి ఇవన్నీ నేను వచ్చిన తర్వాత వీటన్నింటిని ఇంక్లూడ్ చేద్దాం అనుకుని ప్రయత్నిస్తున్నాను. రిక్రూట్మెంట్ చేయవద్దు అంటారు, చేయకపోతే ఎలా? ఇప్పుడు మనకు సౌకర్యాలు పెరగాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో ఏదైతే ఉందో కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందే విషయంలో గత కొద్ది రోజులు కూడా ఉదిక్త వివాదాస్పదమవుతుంది. ఇక్కడ ఉన్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లో కానీ కోవిడ్ చికిత్స కేంద్రంలో సరైన వసతులు, సరైన సౌకర్యాలు లేవని చెప్పి కూడా పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 10 పేషెంట్లు పారయ్యారు, వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చారు. అయితే ఈ అన్నిటి పరిణామాలపై రిమ్స్ డైరెక్టర్ సీరియస్ గా స్పందించారు. తమ నిర్లక్ష్యం ఏమీ లేదు, తమ అసలు రిమ్స్ లో సిబ్బంది కొరత ఉంది, ఉన్న సిబ్బందితోనే సేవలు అందిస్తున్నాము, సంపూర్ణంగా సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సిబ్బంది కొరతకు స్థానిక ప్రజాప్రతినిధులే కారణం అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో వైద్యులతో పాటు వైద్య ఇతర సిబ్బంది భర్తీ కోసం తమ అనేక సార్లు ప్రయత్నాలు చేసినా కూడా స్థానిక నేతలు జోక్యం చేసుకుని ఎప్పటికప్పుడు కూడా భర్తీని అడ్డుకుంటున్నారు. దీంతో రోగులకు సరిపడా సిబ్బందిని తాము సమకూర్చుకోలేకపోతున్నాము. ఈ నేపథ్యంలోనే కొద్ది సేవల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టే రిమ్స్ కు సంబంధించి రిమ్స్ లో దాదాపు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ లావాదేవీలకు సంబంధించి స్థానిక ప్రజాపతిలో జోక్యం ఎప్పటి నుంచో ఉంది. ఈ మొత్తం వివరాలు కూడా ప్రజాపతిలో తమకు అనుకూలమైన డాక్టర్ల కోసం, తమకు అనుకూలమైన వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం పెద్ద ఎత్తున గతంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు. ఈ క్రమంలో తాము సూచించిన వారికే వైద్యుల్ని ఎంపిక చేయాలని చెప్పి కూడా ప్రజాపతిలు ఒత్తిడి తేవడం, దీంతో అధికారులు వారి ఒత్తిడికి తరలేక ఎప్పటికప్పుడు దీన్ని రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయం వివాదాస్పదం కావడంతో
రిమ్స్ డైరెక్టర్ తన మనసులో ఉన్న మాటలు బయటికి వెలకక్కడం జరిగింది. రాజకీయ నేతల జోక్యం వల్లనే సరైన సేవలు అందించలేకపోతున్నాం, సిబ్బంది భర్తీని వారు అడ్డుకుంటున్నారు, ఇలా అయితే తాము ఎలా సేవలు అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రిమ్స్ లో నెలకొన్న పరిణామాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు ఆయన చెప్పాడు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ మంతయ్య.